కృష్ణం జిల్లా చీమకుర్తిలో రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఫైనల్ పోటీల విజేతలకు మాజీ మంత్రి వైకాపా నాయకులు సిద్ధ రాఘవరావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్లో కబడ్డీ ఆటలు ప్రసిద్ధి అని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా రోటరీ క్లబ్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రోటరీ క్లబ్ సేవలు అందరి మన్ననలు పొందాయని ప్రశంసించారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. అనంతరం క్రీడాకారులకు న్యాయ నిర్ణేతలకు కోచ్లకు ట్రోఫీలు ప్రశంస పత్రాలు మెడల్స్ క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు సిద్ధ రాఘవరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభా నిర్వాహకులు తిరుపతి రెడ్డి, రోటరీ డిస్టిక్స్ గవర్నర్ రాజశేఖర రెడ్డి, సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మన క్రీడా వినోదం పంచుతా ఉన్నారు కాబట్టి మరి లాస్ట్ మ్యాచ్ మీరు అందరూ కూడా వాళ్ళ బాగా ఉత్సాహపరచాలి. మరి ఎక్కడ కూడా మనకి ప్రాంతి అభిమానం అనేది లేకుండా అంతా మన ప్రకాశం జిల్లా క్రీడాకారులు కాబట్టి మరి గట్టిగా అందరూ వెరీ గుడ్, ఇంకా బాగా ఇంకా గట్టి నిలబెట్టలేదు. అరే కొంచెం దగ్గర దగ్గర చూడండి సార్.
ولكن يجب ان يكون هناك